హాయ్ వ్యూవర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను నర్సింగ్ సునీత, సైకాలజిస్ట్ అండ్ కార్పొరేట్ ట్రైనర్. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం యాంగర్ మేనేజ్మెంట్. మన కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి? మనకు ఎన్నో ఫీలింగ్స్, ఇమోషన్స్ ఉంటాయి. ఆనందం, ఆశ్చర్యం, దుఃఖం, బాధ, కోపం. ఇవన్నిట్లలో కోపం వచ్చినప్పుడు చాలా వ్యక్తులు, చాలామంది డిఫరెంట్ వేస్లో రియాక్ట్ అవుతూ ఉంటారు. సో ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది దాన్ని చూద్దాం. కొంతమంది యాక్టివ్గా, ఎక్స్ప్లోజివ్గా చేస్తూ ఉంటారు. వస్తువుల్ని విరగొట్టడము, లేదా వ్యక్తుల మీద హామ్ చేయడము, హర్ట్ చేయడము, అన్నీ విసిరేయడాలు, లేదా వాళ్లకు వాళ్ళు కొట్టుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమంది ప్యాసివ్గా ఉంటారు, అలుగుతారు, ఎవరితో మాట్లాడకుండా అలూఫ్గా ఉండిపోతారు, అలా వ్యక్తపరుస్తూ ఉంటారు కోపాన్ని. రకరకాల పద్ధతులు. ఇంకొక టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే, వాళ్ళందరిది వింటారు, కాకపోతే వాళ్ళకి ఏది ఆలోచిస్తారో, వాళ్ళు ఏది సరైందనుకుంటారో అదే చేస్తారు. ఫస్ట్, ఈ కోపాన్ని నియంత్రించుకోవాలి అంటే ఏ రకంగా చేయాలనేది చూద్దాం. ఎప్పుడెప్పుడు వస్తోంది, సిచ్యువేషన్స్ మీదన, ఏదైనా వస్తువులు చూసినప్పుడా, ఎవరైనా వ్యక్తుల్ని చూసినప్పుడా, వాళ్ళ ప్రవర్తన వలన అనేది మనం జాట్ డౌన్ చేసుకోవాలి. తరచూ వస్తుందా, ఎప్పుడో ఒకప్పుడు వస్తుందా? తరచూ వస్తూ ఉంది కోపం అన్నప్పుడు, అలాంటి వ్యక్తులు ఎక్కువ స్పందిస్తూ ఇలా నెగిటివ్ వేలో, డిస్ట్రక్టివ్ మోడ్లో వ్యక్తపరుస్తూ ఉంటారు కోపాన్ని. వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వ్యక్తుల పట్ల వస్తుందనుకోండి, అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్లకుండా లిమిట్ చేసుకోవడము. సిచ్యువేషన్స్ బేస్డ్ వస్తున్నాయి అంటే, ఎందుకు ఆ సిచ్యువేషన్ బేస్డ్ వస్తున్నాయి? ఇతరులు ప్రవర్తన బాగాలేనందువలన, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఏదైతే ఉందో, దాని అది డిస్ట్రక్టివ్గా ఉంటుంది లేదా నెగిటివ్గా వర్క్ చేస్తుందని ఆలోచించడం వలన, లేదు ఇన్సిడెంట్స్ లేదా వస్తువులు అవి ఏమైనా హామ్ చేస్తాయి, ఇవన్నీ కూడా మూలం చూసినప్పుడు మన బిలీఫ్ సిస్టమ్, నమ్మకాలు అనేది గమనిస్తూ ఉంటాం. ఒక వస్తువు విరిగిపోయింది, అది అపశకునం, ఏదో జరుగుతుంది అనే ఒక బిలీఫ్ సిస్టమ్ నాటుకున్నప్పుడు, చిన్నపిల్లలు పొరపాటున ఏదైనా విరగొట్టినా కూడా పెద్ద మొత్తంలో ఎక్కువ ఎక్స్ప్లోజివ్గా యాంగర్ వస్తూ ఉంటుంది కొంతమందికి. సో ఇవన్నీ మనము మార్చుకోవాలి అనుకున్నప్పుడు, ఆ లిస్ట్ డౌన్ చేసుకున్న అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలి. సో ఇలాంటి సమయంలో నా కోపం వచ్చినప్పుడు వేరే వాళ్ళను తిట్టడము, అసభ్య పదజాలం వాడడము, లేదా ఏదైనా వస్తువుల మీద కోపం తీయడం, దానికన్నా కూడా ఒక క్షణికం ఆలోచించి, పొరపాటున జరిగిందా, ఇంటెన్షనల్గా జరిగిందా, ఎందుకు అది జరిగింది ఆ విషయము అనేది పరిశీలించాలి. ఆలోచించినప్పుడు మన రెస్పాన్స్ అనేది మన అనుకున్నట్టుగా కోపంలో కాకుండా వేరే రకంగా మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ ఆఫీస్కి లేటుగా వచ్చారు. సో ఆ రోజు మీటింగ్ ఉంది, చాలా ఎక్కువ విషయాలు ఆయన చెప్పాల్సింది ఉంది అని ఆయన బాస్, మేనేజర్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన రాగానే చాలా చాలా కోపంగా, ఎందుకు లేట్ వచ్చావు, ఇంటిమేషన్ లేదు ఏంటి అనేసి గట్టిగా అరిచేశారు. కానీ అసలు విషయం తెలుసుకున్నప్పుడు ఆ ఎంప్లాయీ చెప్పారు, సార్ దారిలో వస్తున్నప్పుడు ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోయారు, అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను, ఆ హడావిడిలో నాకు కాల్ చేసి చెప్పడానికి కూడా వ్యవధి దొరకలేదు అని చెప్పినప్పుడు, ఆ పరిస్థితిని అర్థం చేసుకోగానే ఆ మేనేజర్కున్న కోపం కాస్త మాటు మాయమైపోయింది. సో పరిస్థితికి అనుకూలంగా కూడా మనం అనుకున్నది ట్రిగర్ అయ్యేది కూడా మారిపోతూ ఉంటుంది. సో రూట్ కాజ్ ఏంటి అలా జరగడానికి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ మన కోపం వచ్చినప్పుడు, అది వ్యక్తపరుస్తున్నప్పుడు, ఆ క్షణికావేశంలో, క్షణికాలోచనతో చేసే పనులు ఏ రకంగా పరిణామానికి దారితీస్తున్నాయి, అది డిస్ట్రక్టివ్గా అయిపోతుందా, ఇతరులకు హామ్ కలిగిస్తుందా, మన రిలేషన్స్ పర్మనెంట్గా బ్రేక్ చేస్తుందా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం ఇక్కడ. ఒక తండ్రి తన కొడుక్కి చివరి దశలో ఉండగా పిలిచి, నేను ఇచ్చే ఆస్తి ఈ రెండు స్టోన్స్, ఒకటి అందులో ఒరిజినల్ డైమండ్, ఇంకొకటి దానికి ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి డూప్లికేట్ రాయి అని చెప్పారు. ఇవే నేను ఇచ్చే ఆస్తి, ఇంకా ఏది లేదు అంటూ తుదిశ్వాస విడిచారు.
ఆ కొడుకు ఆ రెండు పరిశీలిస్తే రెండు ఒకేలా ఉన్నాయి, తండ్రి చెప్పారు కదా డూప్లికేట్ అని. సో అతను ఏమనుకున్నాడు, ఒక ఆలోచన వచ్చింది, ఇది ఎవరైతే దీని వ్యత్యాసం గుర్తిస్తారో వాళ్ళకు ఇది ఇవ్వచ్చు అనేసి అనుకున్నాడు. రకరకాల ప్లేసెస్కి వెళ్ళాడు, కొన్ని రాజ్యాలకు. అక్కడ ఎంతమంది ఎక్స్పర్ట్స్ని అడిగినా కూడా ఎవ్వరూ గుర్తించలేకపోయారు. సో ఇతను పెట్టిన ఛాలెంజ్ ఏంటంటే, మరి గుర్తించలేనప్పుడు ఎంత వెల ఉంటుందో అంత డబ్బు ఆ రాజులు ఇతనికి ఇవ్వాలి అని అన్నారు. ఎన్నో రాజ్యాలు తిరుగుతూ ఉండగా అతనికి అందరూ ఆ రాజుల దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఓడిపోవడం వల్ల ఇతనికి అనుకోని రీతిలో అనుకోకుండా చాలా ధనం వచ్చింది. చిట్ట చివరిగా మళ్ళీ అతను ఊరికి వచ్చేస్తూ ఉండగా ఒక చిన్న రాజ్యం తారసపడింది. ఆ రాజు అంత రిచ్ కింగ్డమ్ కాదది, అందుకని ఒక చెట్టు కింద పెద్ద ఓపెన్ ప్లేస్లో అతని కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తూ ఉన్నారు. అక్కడ ఆ సమావేశం జరుగుతుండగా ఇతను వెళ్ళాడు, నా దగ్గర ఇలా ఉంది, అన్ని చోట్ల వెళ్ళి వచ్చాను, మీ రాజ్యంలో ఎవరైనా దీన్ని గుర్తించే వ్యక్తులు ఉన్నారా అని. అదే రకంగా గుర్తించని పక్షంలో ఆ డైమండ్ అంత విలువ చేసే నాకు డబ్బు ఇవ్వాలి, ముట్ట చెప్పాలని చెప్పారు. ఆ రాజు సరే అని చెప్పి అన్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఎవరైతే రాజోద్యోగులు ఉన్నారు, ప్రజలు ఉన్నారో వాళ్ళకి చెప్పారు, ఈ రెండు రాళ్లల్లో ఏది ఒరిజినల్ డైమండ్, ఏది మామూలు రాయో గుర్తించగలరా ఎవరైనా అని. ఒక అంధుడు, ఒక గుడ్డి వ్యక్తి అతను ముందుకొచ్చాడు, నేను చెప్పగలను అంటూ వచ్చాడు. ఈ వ్యక్తికి ఆశ్చర్యం వేసింది, ఇన్ని రాజ్యాలు తిరిగాను, మామూలుగా ఎవరూ చెప్పలేని వాళ్ళు, విజువలీ ఛాలెంజ్డ్ అయ్యి ఉండి కూడా ఇతను ఇలా చెప్పగలుగుతా అంటున్నాడు, ఏమై ఉంటుంది అని అనుకున్నాడు. సో అతను వచ్చి, మహారాజా నేను ఇది టచ్ చేస్తాను అని అనుమతి కోరారు. సరే చూడమని చెప్పి ఆ వ్యక్తి అన్నారు, రాజుగారు కూడా అనుమతించారు. రెండు ముట్టుకొని చూసి ఇది ఒరిజినల్ డైమండ్, ఇది మామూలు రాయి అని చెప్పేశారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఎలా చెప్పగలుగుతున్నారని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నారు, మనమందరం ఓపెన్ ఎయిర్లో ఉన్నాము, ఎండ తగులుతూ ఉంది, నాకు తెలుస్తూ ఉంది ఆ వేడి. టచ్ చేసి చూసినప్పుడు ఏదైతే ఒరిజినల్ డైమండ్ ఉందో ఆ వజ్రము చక్కగా చల్లగా ఉంది, ఏదైతే మామూలు రాయి ఉందో ఆ ఎండను అబ్జర్వ్ చేసుకుంది, అది వేడెక్కిపోయింది. ఎగ్జాక్ట్గా ఇదే మన జీవితంలో కూడా జరుగుతుంది. మనం వజ్రం లాంటి వాళ్ళము అని అనుకున్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్, వ్యక్తులు, ఇన్సిడెంట్స్, వస్తువులు కూడా మనకు పని తెప్పించలేవు. మామూలుగా ఆర్డినరీ పర్సన్స్ అయితే ఇమీడియట్గా ఎవరు ఏది రెచ్చగొట్టినా, ఎవరైనా ఏదన్నా అన్నా కూడా మనం స్పాంటేనియస్గా రియాక్షన్లోకి దిగుతూ ఉంటాం. రియాక్షన్ కాకుండా రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. ఎవరైనా మనను ట్రిగర్ చేసినప్పుడు వెంటనే కోపం తెచ్చుకొని అరిచేసి దుర్భాషలాడి దెబ్బలాడి ఇంకేదో అన్వాంటెడ్ కాన్సిక్వెన్స్కి దారి తీయకూడదు. కోపాన్ని నియంత్రించుకోకపోతే ఏమవుతుంది, వ్యక్తపరచాలి కదా, లేకపోతే మనకి ఇంటర్నల్గా ఇబ్బంది అవుతుంది, వేరే వాళ్ళందరూ అండ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటారని కూడా కొందరు అంటూ ఉంటారు. సో కోపాన్ని వ్యక్తపరచాలి, కోపాన్ని వ్యక్తపరచడం వల్ల అన్వాంటెడ్ కాన్సిక్వెన్సెస్ ఏదైతే అనుకున్నామో అవన్నీ జరగకూడదు అనుకున్నప్పుడు ఏ రకంగా నేను పాజిటివ్గా అది చూపించాలి, ప్రదర్శించాలి. ఇతర కంట్రీస్లో కోపం వచ్చినప్పుడు వాళ్ళు చేసే పనిని డబుల్ చేస్తారంట. సో అది ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, మనం సెల్ఫ్గా పాజిటివ్గా ఎంగేజ్ అవుతాము, ఎవరికి ఏ రకంగా నష్టం అనేది ఉండదు. అన్డ్యూ అడ్వాంటేజ్ ఇతరులు తీసుకోకుండా ఉండాలి అనుకున్నప్పుడు రిలేషన్స్ బ్రేక్ అవ్వకుండా, అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోకుండా, సబ్మిసివ్గా ఉండకుండా అసర్టివ్గా చెప్పగలగాలి, ఈ విషయం ఇలా ఉంది, ఇలా చేయొద్దు, ఇలా చేసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ డిస్ట్రక్టివ్ మోడ్లో ఉంటాయి, నష్టం జరుగుతుంది, అందుకను ఇలా అని స్టర్న్ వాయిస్లో అసర్టివ్ వేలో చెప్పినప్పుడు రిలేషన్స్ నిలబడతాయి, అన్నీ సవ్యంగా జరుగుతాయి, అన్నీ సర్దుకుంటాయి, మనకు కూడా కోపం రాకుండా ఉంటుంది. తరచూ కోపం వస్తూ ఉందనుకోండి, అది నెగిటివ్గా మన మీద, మనం ఇతరులకు హామ్ చేసినాం ఇంకేదో జరుగుతుంది అనుకునే దానికన్నా కూడా మనకు ఇంటర్నల్గా హామ్ అనేది జరుగుతూ ఉంటుంది. స్ట్రెస్కి గురి చేసే హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. హ్యాపీనెస్కి ఏవైతే రిలీజ్ అవుతాయో అవి తగ్గిపోతూ ఉంటాయి. ఇంటర్నల్గా అన్ని సిస్టమ్స్, ఆర్గన్స్ దెబ్బతిన్నప్పుడు రకరకాల ఎయిల్మెంట్స్, డిజీజెస్కి దారితీస్తూ ఉంటుంది. బీపీ అనుకోండి, డయాబెటీస్ అనుకోండి, ఇవన్నీ కూడా అన్వాంటెడ్ థింగ్స్ లైఫ్లో.
చిన్న విషయాలకు కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వడం వల్ల, కోపం తెచ్చుకోవడం వల్ల లాంగ్ టర్మ్లో మన హెల్త్కి మనమే హాని చేసుకుంటున్నాం. అండ్ అందరు కూడా అమ్మో వీళ్ళతో మాట్లాడాలా వద్దు అవాయిడ్ చేద్దామని చూస్తారు. అందరితో సంతోషంగా గడుపుతూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కోపాన్ని తప్పకుండా నియంత్రించుకోవాలి. ఎవ్రీడే రొటీన్లో మనము అన్వయించుకోవాల్సినవి ఫిజికల్ ఫిట్నెస్. తరచూ కోపం వస్తుందనుకోండి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. యోగా కానీ మెడిటేషన్ కానీ, వాటర్ ఎక్కువ తీసుకోవడము, వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, యోగా, మెడిటేషన్, స్విమ్మింగ్, రకరకాల పద్ధతులు ఉన్నాయి. మనకు నచ్చింది ఏదైనా ఎన్నుకోవచ్చు. మంచి విషయాలను తెలుసుకుంటూ ఉండడం, మంచి వ్యక్తుల సాంగత్యంలో ఉండడము, వాళ్ళు ఎలా ఇమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉంటున్నామో తెలుసుకుంటూ వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నించడము, ఏదైనా కూడా రెస్పాన్స్ ఇచ్చే ప్రయత్నం చేయడము, ఇది ఇలా ఉంది దీనికి నేను ఏ రకంగా రెస్పాన్స్ ఇవ్వాలి, ఏ రకంగా దాని సొల్యూషన్ వైపుకి దారి తీసుకోవాలి అని అర్థం చేసుకోవడము. మెడిటేషన్, యోగా అన్నప్పుడు మెంటల్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్ రిలాక్సేషన్ కోసం వాకింగ్, జాగింగ్ ఇవన్నీ కూడా మనకు పనిచేస్తూ ఉంటాయి. అండ్ వాటర్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు కూడా ఆ గ్యాప్ అనేది వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఒక్క సెకండ్ ఎందుకు వచ్చింది, దాని వెనకాల ఏమైనా రీజన్, యాక్చువల్ రీజన్ ఉందా తెలుసుకునే ప్రయత్నించినప్పుడు కూడా మనం కోపాన్ని నియంత్రించుకోవచ్చు. ఇవన్నీ టిప్స్ ఫాలో అవుతూ కోపాన్ని నియంత్రించుకుంటారని ఆశిస్తూ సెలవు.